వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా. వైరస్ మహమ్మారిని తరిమికొట్టేందుకు వివిధ దేశాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రధాని మోదీతో సోమవారం దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వ్యాప్తిపై తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, కరోనా వ్యాక్సిన్ తయారు చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారతదేశం నుంచే వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని అన్నారు. హైదరాబాద్కు చెందిన కంపెనీలు బాగా కృషి చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి వ్యాక్సిన్ వచ్చే ఛాన్స్ ఉందని తెలిపారు. జూలై ఆగస్టు నెలల్లో వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది అని సీఎం అన్నారు. వ్యాక్సిన్ వస్తే పరిస్థితిలో మార్పు వస్తుందని చెప్పారు. అంతవరకు కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. వైద్యపరంగా సర్వసిద్ధంగా ఉన్నాం. పరికరాలు, మందులు, మాస్కులు, పీపీఈ కిట్లు, బెడ్లు ఇలా కావలసినవన్నీ ఉన్నాయి. ఏ కొరత లేదు అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే జోన్ల విషయంలో పాజిటివ్, యాక్టివ్ కేసులు లేని జిల్లాలను రాష్ట్రాలు కోరిన వెంటనే మార్పులు చేయాలని అన్నారు. కరోనా ఇప్పుడు వదిలిపెట్టే పరిస్థితి కనిపించడం లేదని, కలిసి జీవించాల్సిందేనని, ఈ విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. Do subscribe to TFC Media channel. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.